వార్తలకు స్వాగతం. పెనుగొండ మండలం వడల్లో వనమోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ కాసాన విజయలక్ష్మి అధ్యక్షణ, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి పౌరుడు పర్యావరణ హితం కోరి మొక్కలు నాటాలని ప్రతిజ్ఞ చేశారు. పెనుగొండ మండలంలోని 18 గ్రామ పంచాయతీలో పింఛన్ పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేశామని ఎంపీడీఓ పద్మజ తెలిపారు. 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయని ఆదేశించడంతో ముందస్తుగా పంపిణీకి సర్వం సిద్ధం చేశామని చెప్పారు. 8,356 మంది పింఛన్దారులకు, 139 మంది సచివాలయ సిబ్బంది, 3,47,62,000 రూపాయలను పింఛన్ డబ్బు అందించేందుకు గ్రామ కార్యదర్శులు బ్యాంకులు డబ్బు డ్రా చేశారని తెలిపారు. శనివారం ఉదయం 5:30 నుండి పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపడతారని అన్నారు. పింఛన్దారులు ఇళ్లవద్ద అందుబాటులో ఉండాలని ఎంపీడీఓ కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కూటమి నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. పెనుగొండ మండలంలో 18 గ్రామాల్లో శుక్రవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాలలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి వారి సంరక్షణకు ప్రతిజ్ఞ చేయించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు మానవాళికి ముప్పు పొంచి ఉందని, మొక్కల ద్వారా ప్రాణవాయువును అందిస్తాయని, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ఆలమూరులో మాజీ ఉప సర్పంచ్ కళ్ళ ఏడుకొండలు, టీడీపీ గ్రామ అధ్యక్షులు అయ్యప్పారెడ్డి, పాలమూరు జిల్లా పరిషత్ పాఠశాల చిత్తపల్లి రామకృష్ణ, ఎస్ఎంసీ చైర్మన్ ఆలరాము, నత్తరామేశ్వరం ఎంపీటీ సభ్యులు టీఎన్కే రెడ్డి, తెలుగుదేశం మండలాధ్యక్షుడు తనుపూడి శ్రీరామ దుర్గారెడ్డి, గరుడ కూటమి నాయకులు మాజీ సర్పంచ్ గారి సుబ్బారెడ్డి, సత్య సత్యానందరెడ్డి, కొనగల తాతారావు, బట్లమూడులో సర్పంచ్ బయ్యా సుగుణమ్మ, బాలాజీ, లోలభట్టు పేర్రాజు, పొరమూరు రాజేష్ తదితరులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. పెనుగొండ మండలం మాట్టేరులోని శివరావుపేట శ్రీ కళదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం 4వ శుక్రవారం కావడంతో కళదుర్గమ్మ అమ్మవారిని పసుపు కొమ్మలతో ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు వేకుజాము నుండి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చనలు, లలిత పారాయణం నిర్వహించారు. సుమంగళి గౌరీ వ్రతాలు నిర్వహించారు. పెనుగొండ ఎంపీపీ గారి వెంకటనారాయణ రెడ్డి పెను ప్రమాదం నుంచి త్రిట్లో తప్పించుకున్నారు. గురువారం రాత్రి పాలకొల్లు నుండి తన స్వగ్రామమైన సోమరాజులింద్రపాడు కారులో తిరిగి వస్తుండగా పెనుగొండ మండలం బ్రాహ్మణ చెరువులో కొండలమ్మ గుడి సమీపంలో వచ్చేసరికి కారు నుంచి పొగ రావడాన్ని గమనించి కారును రోడ్డు మీద నిలిపి డోర్ తీసి బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా కారు నుంచి మంటలు వెలువడి కొద్దిసేపటికి కాలి బూడిదయ్యింది. ఈ ప్రమాదంలో 1,500,000 విలువ చేసే టాటా కంపెనీ బ్యాటరీ కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం నుంచి ఎంపీపీ వాసిరెడ్డి సురక్షితంగా బయటపడడంతో మండల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండాజవరం బౌద్ధధర్మ పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక కేంద్రాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో పుణ్యక్షేత్రాలకు అనుగుణంగా సహజ వనరులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇవాళ సగర్వంగా చెప్పుకోగలిగేటువంటి అమరావతి ప్రాంతం కూడా అద్భుతమైనటువంటి బౌద్ధ క్షేత్రంగా విరసిల్లినటువంటి సందర్భం. అదేవిధంగా ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మతాన్ని తీసుకువెళ్ళినటువంటి ఆచార్య నాగార్జునుడు నడయాడినటువంటి ప్రాంతం అమరావతి ప్రాంతం. నాగార్జున కొండ కానివ్వండి, ఇక్కడ మనం విశాఖపట్నం వచ్చేటప్పటికి తొట్లకొండ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, అక్కడ కానీ ఈ బౌద్ధం ఎంతగా అద్భుతంగా ముందుకు వెళ్ళిందో ఆ రోజుల్లో మనందరికీ తెలుసు. మనం ఒక మాట చెప్తాం, పెరటి చెట్టు వైద్యానికి పనిచేయదని చెప్పి, అలాగ మనం మన దగ్గర పుట్టినటువంటి బౌద్ధమతం ప్రపంచ శాంతిని కోరుకున్నటువంటి బుద్ధుని యొక్క ఆలోచనలు మనం పెద్దగా దాన్ని అమల్లోకి తీసుకురావడం లేదు. కానీ మన పక్కనే ఉన్నటువంటి మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా ఇలాంటి ప్రాంతాల్లో అద్భుతంగా వారి మతం అధికారికంగా బౌద్ధ మతమే, శ్రీలంకలో అధికారికంగా బౌద్ధ మతమే ఉన్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఎందువల్ల ఇతర దేశాల్లో కూడా అంత అద్భుతంగా బౌద్ధం ముందుకు వెళ్ళిందంటే, బుద్ధుడు బోధించినటువంటి సహనం గురించి, శాంతి గురించి, ముఖ్యంగా మనం ప్రాపంచిక విషయాల మీద మన యొక్క అనురక్తిని పక్కకు పెట్టి జీవితానికి, సమాజానికి మంచి అయినటువంటి కార్యక్రమాలు చేయాలని ఆయన చెప్పినటువంటి మాటని అనేక మంది పాటిస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక మాట అయితే పర్యాటక శాఖ మంత్రిగా ఒక మాట చెప్పగలను. ఇప్పుడు మేము కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం, అందులో ఒక ఆధ్యాత్మిక ప్రాంతానికి వచ్చి పిలిగ్రిమ్స్గా అక్కడికి వచ్చి భక్తులుగా వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు కేవలం అంతవరకే పరిమితం కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రకృతి సహజ వనరుల్ని కూడా చూసి వెళ్ళే విధంగా రిసార్ట్స్ తయారు చేయటం, వారు ఒక రోజు కోసం వచ్చిన వాళ్ళు 3-4 రోజులు ఉండే విధంగా చేయాలనేటువంటి ఒక సర్క్యూట్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొస్తున్నాం. మొక్కలు నాటడం, వాటి సంరక్షణ బాధ్యత చేపట్టడం ద్వారా నిర్దేశించుకునే లక్ష్యాలను సాధిస్తామని
ఆ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఎడదవోలు జెడ్పీ హై స్కూల్లో వనం మనం కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు నర్సరావుపేటలో జరిగే వనమనం కార్యక్రమంలో పాల్గొని మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. వారి స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కల నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఒక మొక్కను మహావృక్షంగా మార్చడంలో భాగస్వామ్యం కావాలని, అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. ఆ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. దాన్ని పెంచి బతికేలా చేసి భవిష్యత్ తరాల వారికి కూడా ఆ మొక్క చెట్టుగా ఉపయోగపడే విధంగా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి మాటతోటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పర్యావరణం అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా ఆయన రాజకీయ సిద్ధాంతాల్లో కూడా పర్యావరణ పరిరక్షణ అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రధానంగా పెట్టుకున్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు వారిద్దరూ కలిసి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేటువంటి దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడే రాజమండ్రిలో జిల్లా కార్యక్రమంగా అక్కడ ఆర్ట్స్ కళాశాలలో కార్యక్రమం చేశాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం కొనసాగించేటువంటి ముందు నేను ఒకటి మీకు మనవి చేస్తున్నాను, ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా ఇవాళ పెరిగిపోతున్నటువంటి వేడి, లేకపోతే మనకి వస్తున్నటువంటి ఇబ్బందులు కానీ, సరైనటువంటి ఆక్సిజన్ లభించకపోవడం కానీ, ఇటువంటివన్నీ చూస్తే మొక్క యొక్క ఆవశ్యకత ఎంతో మనకు అర్థమవుతుంది. మనం వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకు ఆక్సిజన్ అందించేటువంటి మొక్కల్ని పెంచుకోవాల్సిన బాధ్యత పిల్లల్లో ఎప్పటి నుంచే నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ రమారమి 29% మనకి గ్రీన్ కవర్ ఉంటే, మొక్క చెట్లు ఉన్నటువంటి ప్రాంతం ఉంటే దాన్ని 50% పెంచుకోవాలనేటువంటి ఆలోచనని ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. పర్యావరణ పరిరక్షణకు, మానవుని మనుగడకు ప్రాణవాయువు అందించే చెట్లను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు బాధ్యత మొక్కల నాటి సంరక్షించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుల దుర్గేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసన లాదిరెడ్డి శ్రీనివాస్, గొర్రెల విజయ చౌదరి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రరావు, అటవీ శాఖ అధికారి వి నాగరాజు, ప్రజాప్రతినిధులు బత్తుల వెంకటలక్ష్మి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తొలుత వనమహోత్సవ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాలలో మొక్కల నాటే కార్యక్రమాన్ని మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ వనమహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవం అనేటువంటి ఒక పండుగ వాతావరణంలో అందరినీ దాంట్లో పాల్గొనేలా చేసి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి తలపు చేయటం, దాంతోపాటు అద్భుతమైనటువంటి పర్యావరణ ప్రేమికుడు, అదేవిధంగా ఏ మాట చెప్పినప్పటికీ కూడా ప్రకృతిని మనం కాపాడుకోవాలనేటువంటి మాట చెప్పి ఆయన రాజకీయ సిద్ధాంతాల్లో కూడా పర్యావరణ పరిరక్షణ అనేటువంటి అంశాన్ని ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వారిద్దరికీ కూడా మన తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేవలంగా జరుపుకుంటా ఉన్నాం. ముందుగా నేను ఎవరైతే ఎన్సీసీ క్యాడెట్స్ ఉన్నారో వాళ్ళకి సాల్యూట్ చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మొక్కల్ని నాటాలి, బాధ్యత తీసుకోవాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఇప్పుడు మీకు ఎందుకు దానివల్ల లాభం అన్నది మీకు అన్నీ తెలుసు. స్టూడెంట్స్గా మీకు ఆ మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది. మేము మరలా మొక్కలు ఏమి ఇస్తాయి, నాటడం వల్ల ఏ వస్తుంది, ఇవన్నీ మేము వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మేము చెప్పేది ఏంటంటే ఇది మీ బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ. పర్యావరణం ఎలా ఉండాలి, అది ఎండాకాలం అయితే ఎక్కడ ఏ పేపర్ చూసినా రాజమండ్రి 1 ర్యాంక్లో ఉంటుంది. 50s అన్నది మనకి నార్మల్ అయిపోతూ ఉంది. ఇది మనం తగ్గించగలం, అది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. కలెక్టివ్గా అంటే అందరూ సమిష్టిగా చేయగలిగితే, ఒక 2-3 ఇయర్స్ కష్టపడి గెలితే 1-2 డిగ్రీస్ తగ్గించడానికి అవకాశం ఉంది. మీరు గమనించినట్లయితే 2014-19 కొన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా మేము అన్ని కూడా మొక్కలు నాటించి చాలా కూడా వాటిని నాటించడమే కాదు, వారిని పరిరక్షించే బాధ్యత కూడా కొన్ని ఆర్గనైజేషన్స్కి ఇచ్చున్నాం.
దానివల్ల టెంపరేచర్ని తగ్గించుకునే కార్యక్రమం చేసాం. కానీ లాస్ట్ 5 ఇయర్స్ చూస్తే ఎక్కడ నాటుకున్నారో తెలియదు. నాటడానికి ఒక పబ్లిసిటీ ప్రోగ్రామ్ జరిగేది, కాలేజీలన్నీ సెలవులు పెట్టించేసి పిల్లలందరినీ ఇప్పుడు ఏదో మినిమం వచ్చారు. అప్పుడైతే ఒక 2-3 థౌసండ్ హ్యూజ్ గ్యాదరింగ్, ఏదో ఒక సెలబ్రిటీని తీసుకురావడం, మొక్కలు నాటించడం, ఇది కార్యక్రమం. ఇది ఏదో ఒక రోజు ఒక జరిపే ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అయితే కాదు. ఈ రోజు నుంచి మనం ఒక కార్యాచరణ జరుపుకుంటూ ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్ వరకు ఒక 60 డేస్ ప్రోగ్రామ్ని ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఈ 60 రోజుల్లో కూడా ఎక్కడైతే మనకి వీలు ఉందో ఆ వీలున్న ప్రదేశాలు అన్నింటిలో కూడా మనం మొక్కలు నాటాల్సి ఉంటుంది. అలానే మొక్కలు నాటిన మొక్కల్ని బ్రతికించడానికి కావలసిన ఏర్పాట్లు కూడా మనం చేయాలి. అదే ట్రీ గార్డ్ పెట్టడం కానీ, గార్డియన్లు పెట్టడం కానీ, అలానే మనం వాటరింగ్ సంబంధించిన అంశాలన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా కొన్ని స్పెషల్గా లొకేషన్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్ మొక్కలు నాటడంతో పాటుగా నెక్స్ట్ జనరేషన్ కూడా మొక్కల యొక్క ఇంపార్టెన్స్ మీద వాళ్ళు సెన్సిటైజ్ అవుతారు అనే ఉద్దేశంతో ప్రప్రథముగా మనం ఇన్స్టిట్యూషన్స్లో మొక్కలు నాటుతున్నాం. దానితో పాటుగా రోడ్ల మీద కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ చేయబోతున్నాం, ఇండస్ట్రీస్లో చేస్తున్నాం, అలానే మనకి ఆఫీసెస్లో చేస్తున్నాం. ఎక్కడైతే మనకి వెహికల్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కూడా మనం ప్లాంటేషన్ అనేది జరుగుతుంది మనం చేస్తున్నాం. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద మనం మొక్కల్ని తీసుకురావడం, అలానే వాటికి కావాల్సిన వేజ్ కాంపోనెంట్, మెటీరియల్ కాంపోనెంట్, ట్రీ గార్డ్స్ ఇవన్నీ ఇస్తుంది. దీనితో పాటుగా ఇంతకు ముందే మనకి రొటేరియన్ మాట్లాడుతూ చెప్పారు. సో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేదు, కానీ స్వతహాగా వాళ్ళకి ఎన్వైరన్మెంట్ మీద ఉన్న ఇష్టంతో అభిమానంతో వాళ్ళు ఓల్డ్ ట్రీస్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో వాటిని ఇంకొక దగ్గరికి లొకేట్ చేసి బ్రతికించడం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళంలో పనిచేసిన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది ఇప్పటివరకు ధరిస్తున్న కాకి బ్యారెట్ క్యాప్, లెదర్ రెడ్ లెదర్ బెల్ట్, లోగో మార్పు చేసి కొత్తగా రూపకల్పన చేసి అందచేయడం జరిగిందని జోన్ కమాండెంట్ డాక్టర్ కె నరసింహారావు పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం SPF కార్యాలయంలో జోన్ కమాండర్ డాక్టర్ కె నరసింహారావు వాటిని ఆవిష్కరించి హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్కి అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కె నరసింహారావు మాట్లాడుతూ ప్రత్యేక రక్షణాది దళపతి సీఎం త్రివిక్రమ్ వర్మ ప్రతిపాదనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోంశాఖ GOMS 93 ద్వారా ప్రస్తుతం ధరిస్తున్నటువంటి కాకి బ్యారెట్ క్యాప్, రెడ్ లెదర్ బెల్ట్, భుజంపై ధరించి లోగో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సూచనల మేరకు వినియోగదారులకు నాణ్యమైన పరిశుభ్రమైన ఆహార పద్ధతులు అందించాలని, నిబంధనలు పాటించని రెస్టారెంట్లపై చట్టపరిమితి తీసుకోవడం జరుగుతుందని రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ SP KSSV సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ SP సుబ్బారెడ్డి నేతృత్వంలో తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలోని KFC, సత్యపంచ కళ్యాణి పలావ్ హోటల్, విజిలెన్స్ ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, రెవెన్యూ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా పరిషత్ ప్రాంగణంలో రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మొక్కలు నాటారు. ముందుగా NTR విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాలుష్యరహిత పర్యావరణం అందించాలనే ఉన్నత లక్ష్యంతో పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటడం టార్గెట్గా పెట్టుకుందని, ముందుకెళ్తున్నామని తెలిపారు. జగన్ పాలనలో పెద్ద పెద్ద వృక్షాలు, చెట్లను నరికివేసి వృక్ష సంపద నాశనం చేశారని అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15కి 15 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం, జనసేన, BJP విజయాన్ని అందించినటువంటి జిల్లా ప్రజలందరికీ కూడా ముందుగా జిల్లా పరిషత్ సమావేశం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ముందుగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. పూజ్య బాపూజీ కళలకు అన్నటువంటి గ్రామ స్వరాజ్యం కళలు నెరవేరాలనేటువంటి ఆలోచనతో అటు చంద్రబాబు నాయుడు గారు, ప్రత్యేకించి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ స్థానిక సంస్థలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. దానికి ఉదాహరణే ఈరోజు జరుగుతున్నటువంటి జడ్పీ సమావేశం. ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రజాప్రభుత్వం
స్థానిక సంస్థలను బలోపేతం చేసేటువంటి ఆలోచనతో భాగంగానే మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తీసుకుంటూ అందులో కూడా ప్రత్యేకించి మనందరికీ తెలుసు ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లా అంటే 70-80% వ్యవసాయం ఆధారపడినటువంటి జిల్లా మరి మన ఉమ్మడి జిల్లా. గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ధాన్యాగారం. కానీ గత 5 సంవత్సరాల పాలనలో పర్టికులర్గా గోదావరి జిల్లాలో కూడా పంట పండించలేము, పంట పండించేకంటే పంట విరామం తీసుకోవడం, క్రాప్ హాలిడే మేల్ అనేటువంటి పరిస్థితిలో గోదావరి రైతాంగమే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే రైతాంగానికి ఎటువంటి దుస్థితి వచ్చిందో అందరికీ అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఈరోజు NDA ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చాక వీళ్ళ ప్రాజెక్టులు దగ్గర దగ్గర 20 సంవత్సరాల తర్వాత ఏదైతే జూలై నెలల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ఇట్లా ఇవన్నీ కూడా నిండుకోవడం అనేది 20 సంవత్సరాల చరిత్రలో జూలై నెలలో నిండుకోవడం అనేది మొట్టమొదటిసారి అని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంత పెద్ద ఎత్తున జలాశయాల్లో నీరుండి కూడా ఆ నీటిని కాలువల ద్వారా మరి ఏదైతే రైతాంగానికి హైకోర్టుకు పంపిద్దామనంటే గత 5 సంవత్సరాల పాపాలు కూడా ఈరోజు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఈవేళ వాళ్ళు చేసినటువంటి తప్పులకి ఈరోజు మేము కూడా కొన్ని చోట్ల శిక్షలు అనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో కనీసం ఒక తట్ట మట్టి ఏ కెనాల్లో కానీ ఏ డ్రైన్లో కానీ డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల ఈవేళ మాకు నీరుంది సాగర్లో, నీరుంది శ్రీశైలంలో, నీరుంది పులిచింతల్లో, కానీ కెనాల్స్లో వదిలితే ఏదైతే సిల్ట్ తీయలేక ఆ కెపాసిటీకి తగ్గటువంటి Q6 నీర్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేయలేక లేకపోతే ఎక్కువ పంపిస్తే అవన్నీ కూడా బ్రీచెస్, గండ్లు పడిపోతున్నటువంటి పరిస్థితి. ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు మా ఉన్నా ఇవన్నీ కూడా ఈ సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమించి రైతాంగానికి మరి పూర్తిగా సేవలు అందించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలని, అందులో కూడా ప్రత్యేకించి మొన్న కూడా చూసారు ఏదైతే ధాన్యంకి సంబంధించి పంట పండించినటువంటి పంట ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా 1600 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ధాన్యం బకాయిలు పెడితే, అందులో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడతగా 1000 కోట్ల రూపాయలు, రెండో విడతగా 640 కోట్ల రూపాయలు, ఎస్పెషల్లీ మన ఉమ్మడి జిల్లాకే 1139 కోట్ల రూపాయలు మన జిల్లా రైతాంగానికే ఆ ధాన్యం బకాయిలు చెల్లించడం జరిగింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా అంటే మనందరూ గుర్తుకొచ్చేది పోలవరం. గత 14-19-5 సంవత్సరంలో 72% పోలవరం ప్రాజెక్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం అనేటువంటి పేజీగా మార్చుకుని పనిచేస్తే దురదృష్టవశాత్తు మొన్న 5 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు విధ్వంసం. ఏదైతే ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఎంతో కష్టపడి ఆ రోజు మరి ఆ రోజు 18 నెలల్లో డయాఫ్రమ్ వాళ్ళు 100% పూర్తి చేస్తే మళ్ళీ మొత్తం ఆ డయాఫ్రమ్ వాళ్ళు పనిచేయనటువంటి స్థితి, విధ్వంసానికి గురైనటువంటి స్థితి కానీ అక్కడ అప్పర్ లోయర్ కాపర్ డ్యామ్స్ సిపేజెస్ని మరి కంట్రోల్ చేయనటువంటి పరిస్థితి కానీ మరి ఏదైతే అక్కడ గైడ్ బండ్ కుడుంగడం కానీ ఇట్లా అడుగడుగునా కూడా అక్కడ విధ్వంసం, అంటే ముందుకు వెళ్ళడం మాట నుంచి ఇంకా 20-30% వెనక్కిపోయి మళ్ళీ ఇప్పుడు 0 కొత్తగా మళ్ళీ ఆ ప్రాజెక్టుని ప్రారంభించుకునేటువంటి పరిస్థితికి రావడం. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా శ్రద్ధ పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీ కూడా ఈ 40-50 రోజుల్లోనే 3 సార్లు వెళ్ళి అటు ప్రధానమంత్రిని కానీ అటు ఆర్థిక మంత్రిని కానీ అదేవిధంగా అటు ఏదైతే జల వనరుల శాఖ మంత్రులు కానీ కలిసి పోలవరం ప్రాజెక్టు కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా మొన్న బడ్జెట్లో కానీ అదేవిధంగా నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో ఏదైతే మనకి అమౌంట్స్ ఏదైతే అవసరమవుతుందో ఆ 12,157 కోట్లు కూడా కేబినెట్లో ఆమోదం చెందేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కృషి చేసినందుకు ఈ సభాపూర్వకంగా ఆయన కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుని పూర్తి చేసి ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రవహించేటువంటి విధంగా భవిష్యత్తులో NDA ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకంటే ఆ పోలవరం మన అంటే మన పశ్చిమ గోదావరి జిల్లా గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి కాబట్టి ఆ రకంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల్లో
ఆ చింతలపూడి ఎత్తిపోతలు కూడా మళ్ళీ నిలిచిపోయినటువంటి స్థితిలో మళ్ళీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యతా క్రమంలో ఏదైతే చింతలపూడిని కూడా తీసుకోవాలి, తద్వారా ఏదైతే ఆ యొక్క ఆయకట్టుకి సాగునీరు త్రాగునీరు అందించడంతో పాటుగా మరి ఏదైతే నాగార్జునసాగర్ జలాల్ని మనం నిలువ చేసుకుని అటు శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్గా రాయలసీమకు అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా రెండు రకాలుగా ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి సమృద్ధిగా నీరు అందించడంతో పాటు ఆ బ్యాలెన్సింగ్ వాటర్ ద్వారా రాయలసీమకు కూడా నీరు అందించవచ్చు అనేటువంటి ఆయన ఆలోచనలో భాగంగా ఈ సంవత్సరం కూడా చింతలపూడి ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అది కూడా ఒక టైం బాండ్ పెట్టుకుని మరి ఈ యొక్క సంవత్సరంలోనే దాన్ని కంప్లీట్ చేసి కనీసం ఫస్ట్ స్టేజ్ అయినా కంప్లీట్ చేసి ఆ నీరు ప్రవహించేటువంటి విధంగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఆ చంద్రపూడికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ గత 5 సంవత్సరాల్లో సాగునీటి సంఘాలు లేకపోవడంతో మరి అధికారులు కంటికి కనిపించకపోవడంతో మరి కాలువలు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయని ఏదైతే రైతుల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి నెల 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తిరిగి సాగునీటి సంఘాలకి ఎన్నికలు కూడా నిర్వహించి ఒక బాధ్యతాయుతమైనటువంటి విధంగా సాగునీటి వ్యవస్థను తీసుకురావడానికి ఆ సాగునీటి సంఘ ఎలక్షన్స్ కూడా తొందరలోనే రాబోయేటువంటి నెల 15 రోజుల్లో పూర్తి చేస్తాము ఎన్నికలు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈనాటి బంగారు మాట జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుల్ని పొందినప్పుడు కలుగుతుంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.